ఇంకొక మట్టి పాట ఏదన్న, ఇది గర్జన్ అన్న వాడినటువంటి పాట. అన్న వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అన్న వాయిస్ అంటే కూడా నేను బాగా లైక్ చేస్తా. ఎనకాటి నా పల్లె కల ఎందువాయే, నేడు చూద్దామన్న కండ్ల కనరాదాయే, కురిసేటి వానల్ల తడిసి ముద్దయి, ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా, ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా, నారిమనులంతా నడుమంచి తేశాలు, నారువేకి నాటు వేయంగా, నారువేకి నాటు వేయంగా, శంకర భగవంత ఓదేవాని ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు, వయ్యారంగా ఉయ్యాల పాటలు విన సొంపుగా ఆడిపాడేరు, పని పాటలు జాడలేవాయే పల్లె తల్లి వలసెల్లిపాయే, చుట్టుపక్కల కనువిందు లేదాయా డూప్లికేటు సినిమాల మోజాయే, ఎనకాటి నా పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్న కండ్ల కనరాదాయే. బా బా బా, ఎంతో ఎంతో అర్థవంతమైన పాట అన్న. ఒక్కొక్క పదం జత చేసి ఆ పదాన్ని ఎంతో పరిణతి చెందిన విధంగా రాశారు అన్న. ఆల్మోస్ట్ అన్న సినిమా పాటలు వస్తున్నాయి దాటిని, దా వాటికి ధీటుగా మన ఫోక్ సాంగ్స్ కూడా వస్తున్నాయి. మీకు ఈ సాంగ్స్ కంటే ఎక్కువ మన సాంగ్స్ కి వ్యూస్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. నన్ను బాలన్న సిరిసిల్ల బాలన్న V6 వెలుగు అన్న గారు కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు. అన్న ఒక సినిమాలో అవకాశం ఇప్పించిండు, అది సిరిసిల్ల వేనన్న సినిమా మూవీలా కుమరయ్య అనే సినిమా, ఇంకా సినిమా రాలే. అంటే మీరు పాడారా? సూపర్ అన్న, చాలా అద్భుతంగా హ్యాపీ అనిపించింది. అప్పుడు ప్రియదర్శి గారు నా ఫోన్ తీసుకొని చాలా 7 మిలియన్ 8 మిలియన్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి ఒక మంచి ధైర్యం నింపిండు. అన్న కూడా రచ్చరావన్న వాళ్ళంతా హ్యాపీ, హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు. అంటే మనం కూడా రీచ్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉండింది అన్న. ఏమన్నా సినిమాలో అవకాశం ఉంటే కూడా తప్పకుండా అన్న, నీకు నీకు ఖచ్చితంగా నీకు అవకాశం వచ్చేది ఉంటే కంపల్సరీ వస్తుంది అన్న. ఎందుకంటే మీ పాటలు మీ విన్నాడు నా వాయిస్ అన్న. అన్న డీజేటీలో పాట రాసి ఉండేవి కాశాల శ్యామ అన్న విని చాలా బాగుంది తమ్ముడు పాడిద్దామని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. ఇంకేందన్న, అంత మంచి అవకాశం మీకు వస్తున్నందుకు ఖచ్చితంగా అన్నకు కృతజ్ఞతలు ఉంటాం మనం కూడా అన్న. ఇప్పుడు ఈ మధ్యలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి, వాటిపైన ఏంటన్నా మీ స్పందన? స్పందన అనేది ఏం లేదు, కానీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనేది మనకు అది సెట్ కాదు, నాకు సెట్ కాదు, నా వాయిస్కు. నేను పల్లె పాటలు పాడుతూనే వింటారు జనం అంతే, లవ్ ఫెయిల్యూర్ 100 వాడినా వినరు, ఎందుకంటే అది మన ట్రెండ్ కాదు, మన మనం పాడేటువంటి విధానం కాదు. కాబట్టి లవ్ ఫెయిల్యూర్ అవన్నీ పాస్ ఫెయిల్ అవన్నీ వాడలే ఇంతవరకు, ఏమన్నా అవకాశం వస్తే వాడదాం, తప్పేం లేదు.